ఓం నమో వెంకటేశాయ నాద తరంగాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి నాద తరంగాలు కార్యక్రమంలో వేద సన్నుత అనే కృతిని విజయ నాగరి రాగం ఆది తాళంలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేయగా శ్రీ మేడసాని మోహన్ గారి సాహిత్య వివరణతో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ నాద తరంగాలు కార్యక్రమంలో పూజ్యులు మనందరికీ సుపరిచితులు అయినటువంటి పెద్దలు శ్రీ గరివెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి యొక్క మరొక మధురాతి మధురమైనటువంటి సంకీర్తన మనం ఆలకించబోతూ ఉన్నాము. నమస్కారం బాలకృష్ణ ప్రసాద్ గారు. ఓం నమో వెంకటేశాయ. మీరు ఈ కార్యక్రమం ద్వారా ఒక వాగ్గేయకారకుడుగా ఈ కృతులు అల్లినటువంటి కవిగా కూడా మీరు అందరికీ దగ్గర అవుతూ ఉన్నారు. సంగీతాన్ని ఆలపిస్తూ కాలం గడపడం ఒక ఎత్తు కళాకారులు. అయితే కవి అయినటువంటి వాడి మనస్తత్వం చాలా విలక్షణంగా ఉంటుందని అలంకారికులు చెప్పారు మన పెద్దలు. ఇంత చిరుగీతి ఎద వేగిరించు నేని పాడుకొనును తాండవ నృత్యం ఆడుకొనును, అది కవి యొక్క లక్షణం. ఎక్కడో అంతరంగంలో ఒక శబ్దమో ఒక నాదమో ఒక స్వరమో అలా కదలాడుతుంది. అలా కదలాడినటువంటి ఆ శబ్దాన్ని నాదాన్ని ఆలంబనంగా చేసుకొని కవి తన అంతరంగం యొక్క లోతులకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అదొక తపస్సు. ఆ తపస్సు ద్వారా సమాజాన్ని కూడా ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తాడు. అలనాటి వాల్మీకాది మహర్షుల దగ్గర నుంచి కూడా అటువంటి నిరాఘాటమైనటువంటి తపస్సు కొనసాగింది. ఇంకా మహాకవులు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ప్రవాహంలో మీలాంటి వారు కూడా వచ్చి కలుసుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి అంశము. రామాయణం చెప్పినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆయన రామాయణం రాయడానికి రెండు కారణాలు చెప్పాడు. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి తినని చనిపించుకొను వృధాయాసము కాక కట్టుకథల ఐహికమా పరమాయటంచు నా చేసిన తండ్రి ఆజ్ఞయును. చిన్నప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారట, మంచి కవి అయిన తర్వాత రామాయణం చెప్పాలరా అని. మీరు అన్నారు, మీ నాన్నగారే మీకు ప్రేరణ అని అన్నారు. అవును, అదొక కారణంగా విశ్వనాథ్ వారు అన్నారు. ఇంకొక కారణం ఏమిటంటే జీవుని వేదన అన్నాడు. రెండు ఏకమై నా సకలోహ వైభవ సనాథము రామకథను రచించదని అని అన్నారు. ఆ జీవుని వేదన అనేది ఏమిటంటే ఎప్పుడూ జీవుడు కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలు జయించడం కోసం తనకు తెలియకనేక ఉద్యమాన్ని సాగిస్తూ ఉంటాడు మనస్సులో. ఆ ఉద్యమంలో అంతర్గతాలు ఇవన్నీ నాదం కానీ శబ్దం కానీ స్వరం కానీ ఇవన్నీ కవిత్వమైన సంగీతమైన ఈ కళల ప్రయోజనం కూడా అదే. ఆ ప్రయోజనాన్ని సాధించడంలో మీరు మీ తపస్సు కొనసాగిస్తున్నారు. అటువంటి జీవుని వేదన ఒక రచయితగా మీరు ఏ విధంగా అనుభవించారు, ఈ కృతి రచయితగా కొంత భక్తులకు వివరించవలసిందిగా కోరుతున్నాను. ప్రత్యేకించి ఇప్పుడు పాడబోయే కీర్తన విషయంలో అని చెప్పను, కానీ మొదటి నుంచి ఒకటి ఉంది. ఈ సంగీతం పాడడం ఆస్వాదిస్తూ ఉండడం, దాంట్లో ఒక తన్మయత్వం పొందడం, నన్ను అనేక విధాలుగా ఎంతోమంది ఆదరించి ఆశీర్వదించి ప్రోత్సహిస్తూ ఉండడం, దాంతో సంగీతంతో ముడిపడిన జీవితంగా మారిపోయింది నాది. ఆ తర్వాత ఇతపూర్వం మనం అనుకున్నట్లు ఈ ఆధ్యాత్మిక సాహిత్యం, స్తోత్ర పాఠం ప్రధానంగా, వీటన్నిటితో కూడా ఒక బంధం ఏర్పడి పదే పదే అవి వినడం పఠించడం, వీటన్నిటి ద్వారా తెలియకుండా భగవంతుడికి సంబంధించిన కొన్ని భావాలు ఏ రకంగా చెప్పాలి అని తెలియట్లేదు, కానీ నిరంతరం ఏదో ఒక రకంగా అవి లోపల కదలాడుతూనే ఉంటాయి హృదయంలో భగవంతుడి గురించి. అవి ఒక్కొక్కసారి నేను అనేకమైన లలిత సంగీత గేయాలు కూడా రాశాను. సుమారు 400 ఈ క్లాసికల్ కీర్తనలు ఇలాంటివి రాసినా
దాదాపు 400 దాకా లలిత సంగీత గేయాలు కూడా రచించాను. ఏది రాసినా నిరంతరం వాటి గురించి అలా ఆలోచిస్తూ ఉండడం, అవే వింటూ ఉండడం, వాటిని పఠిస్తూ ఉండడం ఇవే కారణం. ఆ భగవంతుడి గురించి అలా స్మరిస్తూ స్మరిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండడమే నా చేత ఈ రచనలు చేయించింది. నిజానికి ఒకరి కోసం చేసినవి కావు. నాకు నేను చెప్పుకోవడం, నాకు నేను నచ్చిన పదాలతో నాకు నచ్చిన భావాలని ఒక రకంగా తీర్చిదిద్ది పొందికగా ఒక పాటగాను ఒక కీర్తనగాను రూపొందించి అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది అన్నమాట. లోపల నేను చేయగలిగిన పని చేశాను, ఆ స్వామిని ఈ ధోరణిలో ఈ కృతి రూపంలో నేను స్మరించగలిగాను అని ఒక సంతోషంతో మళ్ళీ నా ఇతర కార్యక్రమాల్లో ప్రవేశించేయాలి, జీవితం అలా కొనసాగడం. ఇంతే తప్ప ప్రత్యేకించి ఏదన్నా సాధించాలని ఎవరికన్నా ఏదో అందించాలని చేసినవేం లేవు. అన్నీ సమకూర్ని కొన్ని కొన్ని అనుకోకుండా ప్రకటించడానికి కానీ మరి ప్రదర్శించడానికి కానీ సమకూర్ని స్వామి దయ వల్ల. ఎందుకంటే ప్రధానంగా సాహిత్యం ఎక్కువ చదువుకున్నవాడిని కాదు. ఈ స్తోత్రాలు ముఖ్యంగా చిన్నతనంలో స్తోత్రాలు, తర్వాత తర్వాత తిరుపతికి వచ్చినాక ఈ అన్నమాచార్య సాహిత్యం, 10 మంది పెద్దలు అన్నమాచార్య వర్ధంతి జయంతి ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్య మందిరంలో ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. దాంట్లో చాలా అద్భుతంగా మాట్లాడేవాళ్ళు పండితులు కొంతమంది వచ్చి ఈ అన్నమయ్య సాహిత్యాన్ని, ఆ కవితా పాఠవాన్ని చాలా చక్కగా విడమరిచి చూపించడంతో అటు అన్నమయ్య కవితాశక్తి, ఆయన భక్తి తత్పరత రెండు కూడా నన్ను బాగా సమ్మోహితుణ్ణి చేసి నాకున్న పరిజ్ఞానంతో నేను రాసుకునే పాటలు కీర్తనలు కొంతవరకు అన్నమయ్య ప్రభావం కూడా నా మీద పడింది. దాన్ని దీన్ని మిళితం చేసుకుని నాకంటూ నేను నిర్మించుకున్నటువంటి సాహిత్యం ఈ నా కీర్తనలన్నీ. అన్నమయ్య పదకవితా పితామహుడు కాబట్టి తరువాతి పదకారులు వాగ్గేయకారులు ఎవరైనా సరే వాళ్ళపైన ఆయన ప్రభావం ఉంటుంది. ఆయన ఒక్క వాగ్గేయకారులపైనే కాదు, అన్నమయ్య తరువాత వచ్చిన ప్రబంధ సాహిత్యం పైన కూడా, ప్రబంధ కవులపైన కూడా తన ప్రభావం చాలా చూపించారు. ఆయన ఒక విరాణ్మూర్తి సాహిత్యంలో సంగీతంలో. కాబట్టి ఆ మహానుభావుని యొక్క ప్రేరణ, ఆ ఉత్తేజం అన్నది అందరూ కూడా పొందారు. నేను ఒక అవధానిగా కూడా ఆ సంకీర్తనలో ఉన్న సాహిత్యాన్ని ఆస్వాదించి మరి ధారాశుద్ధిగా పద్యం చెప్పడంలో కూడా ఒక మెలకువలు కొన్ని తెలుసుకోవడం అన్నది అక్కడ జరిగింది. అది ఆ మహానుభావుని యొక్క తపస్సు, భవిష్యత్తులకు అందించినటువంటి స్ఫూర్తి. అందులో మీరు కూడా అందులో బాగా ప్రముఖంగా కొన్ని 100 కీర్తనలు స్వరపరిచిన అనుభవం కూడా మీకున్నది కాబట్టి మీకు ఆ అనుభవసారమే ఈ కృతి రచన అని కూడా నాకు అనిపిస్తూ ఉన్నది. చాలా సంతోషం. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఆలపించబోయే సంకీర్తన యొక్క రాగాన్ని, ఆ రాగం యొక్క విశేషాన్ని, అందులో మీరు అనుసరించినటువంటి స్వర విధానాలు కానీ నాద ప్రస్తార విశేషాలు కానీ ఏదైనా ఉంటే మన భక్తలోకానికి వివరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన వేద సన్నుత విజయగణపతే. ఇందులో విజయగణపతే అని ఆ సంబోధించడంలో ఇందులో నేను ఎన్నుకున్న విజయనాగరి రాగ ముద్ర సగం ఆ విజయ శబ్దంలో చూపిస్తూ రచన చేశాను. దీంట్లో విజయనాగరి రాగం ఎన్నుకోవడం ఎన్నుకుని చేసింది కావు. నేను ఇదివరకే చెప్పినట్లు ఏదో ఒక రాగంలో ఒక స్ఫురణ, దానంతటది అలా కలిగి ఒక రూపం తీసుకుంటుంది. అది 4 సార్లు అలా అనుకోగా అనుకోగా బాగుంది, ఇదొక కీర్తనగానో ఒక పాటగానో రూపొందుతుంది తప్పకుండా అని ఒక అభిప్రాయం కలిగి దాని మీద కొంత దృష్టి పెట్టి పరిశ్రమిస్తే ఒక రూపం పూర్తిగా ఏర్పడి అదొక పాటగాను కీర్తనగాను రూపొందడం జరుగుతుంది. అలా ఇది ఈ విజయనాగరి రాగంలో
కీర్తన ఏర్పడింది అయితే విజయనగరి లాంటి రాగాలలో శాస్త్రీయ సంగీత రచనలు చాలా తక్కువ చాలా అంటే చాలా 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 తక్కువ ప్రసిద్ధంగా చెప్పాలంటే ఒకటే ఒక కీర్తన విజయాంబికే విమలాత్మికే అని ముత్తయ్య భాగవతారు గారి రచన ఒకటే త్యాగరాజ స్వామి గారు గాని ముత్తుస్వామి దీక్షితారు గాని శ్యామశాస్త్రి గారు గాని విజయనగరి రాగాను ఆ కాలంలో ఇది ఉండి ఉండదు వాళ్ళెవరూ దీన్ని స్పృశించాల ఒక్క ముత్తయ్య భాగవతారు గారు మాత్రం ఈ రాగంలో కీర్తన రచించారు అమ్మవారి పరంగా నేను కూడా చిన్నప్పటి నుంచి లలిత సంగీతం పాడుతూ పెరిగిన వాడిని సినిమా పాటలు లలిత సంగీతం అందువల్ల ఈ లలిత సంగీత ధోరణిలో సాగే పాటలు తర్వాత ఆ పాటలు ప్రధానంగా ఎటువంటి రాగాలలో రూపొందుతూ ఉంటాయో ఆ రాగాలు వాటి మీద కొంచెం ప్రీతి ఉంది నాకు అయితే విజయనగరిలో లలిత సంగీతం ఏం లేదు లలిత సంగీతం పాటలు సినిమా పాటలు విని నేను ఉత్తేజితున్నై ఈ రాగం వాడల నాకు ఆధారం శాస్త్రీయ సంగీత రచనే విజయాంబికే విమలాత్మికే అనే ముత్తయ్య భాగవతారి కీర్తన కాకపోతే ఏమిటంటే ఇదిలో ఇటువంటి రాగాలు కొన్ని ఉన్నాయి సంగీతంలో వాటిలో విళంబకాలంగా బరువుగా సాగే గమక సంపదతో సాగే రాగాలు కావు కొంచెం తేలికగా వినంగానే మనసుని ఆకట్టుకునేటట్టుగా కొనసాగే ఒక ఆనందకరమైన పోకడ ఈ రాగాలలో ఉంది ఆ విధంగా ఈ రాగం ప్రసిద్ధి ఆ రాగంలో ఇది రూపొందింది దాన్ని నాకు సంతృప్తికరంగా దాన్ని పూర్తి చేసి ఆస్వాదిస్తున్నాను మీరు ఆరాపిస్తే భక్తులు ఆనందిస్తారు వేద సన్నుత విజయ గణపతే 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 మోదక హస్త సుముఖ గజానన 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 వేద సన్నుత విజయ గణపతే మధ్యాంతరహితా ఆది మధ్యాంతరహితా ఆది మధ్యాంతరహిత చతుర్భుజ ఆది మధ్యాంతరహిత చతుర్భుజ ఆది మధ్యాంతరహిత చతుర్భుజ బోధ రూప మోహన రక్తవర్ణ ఆది మధ్యాంతరహిత చతుర్భుజ బోధ రూప మోహన రక్తవర్ణ బోధ రూప మోహన
భారత వర్ణ వేద సన్నుత విజయ గణపతి మోదక హస్త సుముఖ గజానన వేద సన్నుత విజయ గణపతి పాశాంకుశామ్రరదన భూషితకర పాశాంకుశామ్రరదన భూషితకర పాశనాశయోగీశ పాశాంకుశామ్రరదన భూషితకర పాశనాశయోగీశ రిపుకులనాశ దాస బాల కృష్ణమతి ప్రకాశ దాస బాల కృష్ణమతి ప్రకాశ సకల లోకేశ ఫణిభూష సకల లోకేశ ఫణిభూష ప్రకాశ సకల లోకేశ ఫణిభూష వేద సన్నుత విజయ గణపతి మోదక హస్త సుముఖ గజానన వేద సన్నుత విజయ గణపతి మీరు చాలా మధురాతి మధురంగా గానం చేశారండి. మీ గానంలో విజయ గణపతిని స్తోత్రం చేస్తున్నటువంటి ఒక నాదానందము, ఒక శాబ్దిక స్ఫూర్తి, ఒక భావుకత వైభవము ఎన్ని లక్షణాలు కూడా అలా పరిమళించి అక్షరబద్ధంగా భక్తలోకాన్ని పులకింపజేశాయి. విజయ గణపతి అంటే జీవులందరికీ ఈ సాధన చేసే జ్ఞాన సాధన కానీ యోగ సాధన కానీ ఎటువంటి సాధన చేయాలన్నా వారందరూ విజయం సాధించాలి. ఏ రంగాన్ని ఎంచుకున్నా కానీ అందరూ విజయాన్ని కాంక్షించే ఎవరైనా రంగంలో ప్రవేశిస్తారు. అటువంటి విజయ గణపతిని మీరు వేద సన్నుత అంటూ ప్రారంభించి వేదములలో బ్రహ్మణస్పతిగా నృతింపబడినటువంటి గణపతి, అనేకానేకమైనటువంటి ఆగమోక్తమైనటువంటి రూపాలతో అర్చింపబడే గణపతి, ఆయన్ను విజయ గణపతిగా గతంలో సంకటహార గణపతిగా వర్ణించారు, ఇప్పుడు విజయ గణపతిగా మీరు వర్ణిస్తూ ఒక మంచి కీర్తన ఆలపించి భక్తులకు ఆనందాన్ని కలిగించారు. అందులో మీ రచనలో ఒక అంత్యానుప్రాస అలంకారం, మీరు నాకేమీ ఇందులో ప్రవేశం లేదు, నేను చదువుకోలేదు, ఇవి చదువుకోలేదు అంటారు, కానీ మీరు ఆ రెండవ చరణంలో వేసినటువంటి అంత్యానుప్రాస అంటారు, ఒక శాబ్దికమైనటువంటి సాధికారిక ప్రజ్ఞ ఉన్నవాళ్ళే అటువంటి అలంకారాలు వేస్తారు. ఇప్పుడు భాగవతంలో మనకు పోతన గారు ఆ శబ్దాలంకార ప్రియుడు ఆయన, ఎందుకంటే భక్తులని, అందులో సామాన్య భక్తులని బాగా ఆకట్టుకునే అలంకారాలు అవే. కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా పంపే సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్వి స్ఫులింగ ఛటా పరిహూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము పాలితాకిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్. ఒకసారి చక్రము అన్నాడంటే ఇంకా శుక్రము నిర్వక్రము అలా అది ఒక శాబ్దిక పరాక్రమం. అది మహాకవులకు తెలియకనే అంతర్గతంగా ఒక ప్రచోదన గుణంగా వచ్చేస్తుంది. అలా ఒక పోతర గారి కవిత్వంలోనే కాదు, మనం మహాకవులు అందరూ కూడా ఇటువంటి శబ్దాలంకారాల్లో వారు నిష్ణాతులై చెప్పారు. మీరు అక్కడ పాశనాశ యోగీశ అది రిపుకులనాశ అది దాస బాలకృష్ణ మతి ప్రకాశ సకల లోకేశ ఫణిభూష అనడం ఆ అంత్యానుప్రాస
శబ్దాలలో ఒక అంత్యానుప్రాసనం నిరాఘాటంగా పాటిస్తూ అలా చెప్పడం అనేది ఒక మంచి వాక్సిద్ధి ఒక శాబ్దిక సిద్ధి అది అది కూడా మీరు బాగా సాధించినటువంటి రచయితగా ఇందులో మీరు బాగా పాఠకులకు ఆనందం కలిగిస్తున్నారు భక్తి తన్మయత్వాన్ని పొందినప్పుడు భక్తి రసం ఉన్నది ఒక తాదాప్యాన్ని ఒక భావ సమాధిని పొందినప్పుడు ఇలాంటివన్నీ అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి అది ఆ శబ్ద ప్రవాహంలో ఉన్నటువంటి ఒక ఆనంద జగత్తు అది అటువంటి ఆనందరస జగత్తుల యొక్క అంచులు చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు భక్త లోకానికి నీ తపస్సు తప్పకుండా పరమాత్మ సఫలీకృతం చేస్తాడని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈనాడు సమాజంలో ఆర్ద్రతా బంధురమైనటువంటి మనఃప్రవృత్తి లోపిస్తూ ఉంది కాబట్టి ఆ ఆర్ద్రతా బంధురమైనటువంటి సంస్కారాన్ని విజ్ఞానాన్ని మనం అందించవలసిన అవసరం ఉంది కళాకారులుగా రచయితలుగా కవులుగా అటువంటి ప్రయత్నంలో మీరు ఈ వాగ్గేయకారుడుగా మీరు చేసినటువంటి ఈ రచన చాలా ప్రశస్తంగా ఉందని నాకు అనిపిస్తూ ఉంది ఇందులో ఈ రాగంలో లోపల మీరు ఇంకా పరిశీలించిన మెలకువలు ఏమన్నా ఉంటే కూడా భక్తులకు చెప్తే ఆనందిస్తారు మీరు ముఖ్యమైన విషయాన్ని చెప్పేశారు ఈ శబ్దాలంకారం శకారం అంత్యప్రాస పాశ నాశ యోగీశ రూపకుల నాశ దాస బాలకృష్ణ మతి ప్రకాశ ఇది ఇదే ఇందులో ప్రధానమైంది దీనికి ఆకర్షణ అయితే ఒకటి ఇది పాద ఒక్కొక్క పాదం ఒక్కొక్క అంత్యానుప్రాసతో పూర్తి అవ్వడం కాకుండా పాద మధ్యంలోనే నిలుపులు వస్తాయి అది ఆ నిలిచి మళ్ళీ మధ్య నుంచి అందుకుని ఇంకొక ఆవర్తంలోకి కలుస్తుంది అది అది ఒక ప్రత్యేకమైన పాద మధ్యంలోనే మీరు చేసినటువంటి ఆ విరుపులే మీ ఆలోచనలో మెరుపులే ప్రకాశించాయి ఇక్కడ అది ఒక ప్రత్యేకమైన స్వరూపం ఈ చరణానికి ఇచ్చింది ఈ ఇంతకుముందు ఈ పద్ధతిలో చరణాలని అట్లా వింగడించి చూపి ఒక ప్రసాది చూపించిన రచనలు ఒకటి రెండు కనిపించవు ఎందుకంటే నేను సంకీర్తన రచన సంకీర్తన సాహిత్యం చదివినప్పుడు కూడా సహజంగా చాలామంది ఏ పాదానికి ఆ పాదం ముక్తకంగా రాస్తూ ఉంటారు అలాగే ఉంటాయి ఒక పాదంలో ముక్తకంగా పాదం మధ్యంలోనే మధ్యలో ఈ విరుపులు చూపించడం ఉన్నది మీరు బాగా కొంత రచనలో ఒక సాధికారికమైనటువంటి మంచి అనుభవాన్ని సాధిస్తూ ఉన్నారు అని చెప్పడానికి మంచి నిదర్శనం ఈ రచన అందులో గణపతి యొక్క ప్రార్థనల్లో విజయ గణపతి చాలా ప్రముఖమైనటువంటి అంశము ప్రతి ఒక్కరికి అందరూ కోరుకునేది అదే విజయమే ఏ రంగాన్ని ఎంచుకున్నా కానీ ఆ విజయ గణపతి యొక్క కరుణాకటాక్షం కలగడానికి మరి మనం ఒకసారి శ్రవణం చేసినా సంకీర్తనం చేసినా ఆ భావాన్ని మనసులో భావన చేసినా తప్పకుండా ఆ పరమాత్మ యొక్క కరుణాకటాక్షం కలిగే అవకాశం ఉంది అందులో మీరు ప్రస్తరించినటువంటి శబ్దాలు కానీ అన్నీ కూడా పొందికగా అమరి వినడానికి ఒక చెవుల ద్వారా ఒక అమృతాన్ని మనసులో నింపుకున్నటువంటి అనుభూతి కలుగుతుంది అది చాలా చక్కగా మీరు రూపొందించారని నాకు అనిపించింది ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇది ఎందుకు మొదలైందో తెలీదు ఈ రచన వ్యాసంగం అది ఒక్కొక్క రకంగా శంకర భగవత్పాదులు వారు స్థాపించిన మతాల్లో గాణాపత్యం కూడా ఉన్నాయి అవును అది గొప్ప సంప్రదాయం కాబట్టి ఆ గాణాపత్య సంప్రదాయంలో మనం భగవంతుని ఏ రూపంలో ఆరాధించినా కానీ మరి పరమాత్మ ఒకడే దేవదేవుడు ఆయన్ను అన్నమాచార్య వారు చెప్పినప్పుడు ఎంత మాత్రమున ఎవరు గురించిన అంత మాత్రమే నీ అన్నట్టు కాబట్టి మీరు అన్నమయ్య ప్రభావంతో వెంకటేశ్వర స్వామి యొక్క సేవలో ఉండి తద్వారా విరాణ్మూర్తి అయినటువంటి ఆ దేవదేవుని అనేకానేక రూప విభూతులను కూడా ఆరాధిస్తూ ఈ విధంగా సంకీర్తన రచన చేయడం అనేది కూడా భక్తలోకానికి రసజ్ఞలోకానికి ఒక మంచి కానుకనే నాకు అనిపిస్తూ ఉంది చాలా సంతోషం బాలకృష్ణ ప్రసాద్ గారు మీరు విజయ గణపతిని ఆలాపిస్తూ భక్తులకు ఎంతో ఆనందం కలిగించారు తరువాయి భాగంలో నాద తరంగాలు కార్యక్రమంలో బాలకృష్ణ ప్రసాద్ గారి మరొక మధురమైన సంకీర్తనతో మనం కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ వీక్షించారు కదా శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా రచించి స్వరకల్పన చేసి గానం చేసిన
వేద సన్నుత అనే కృతి. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు రచించిన మరో చక్కని కృతితో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Tak kita tak kejar tak kita nam, tak kita tak kejar.